नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा प्रेक्षकुलंदरिकी राखी पौर्णमी शुभाकांक्षलु केंद्र प्रभुत्व प्रजा कार्मिक व्यतिरेक विधानालपै राजीलेनि पोराटालु सागिस्तामनि सीएटीओ राष्ट्र कार्यदर्शि के सुब्बारावु अम्मा चेप्पारु ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా సాలూరు వచ్చిన ఆమె స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన సుబ్బరావమ్మ కార్మికుల ప్రయోజనాలను కేంద్రం హరిస్తుందని ఆరోపించారు. ఎంత బరి తగ్గించి ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది అనే దానికోసం ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం ఆంధ్ర ప్రజానీకం 5 కోట్ల ప్రజానీకం వద్దు అని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. 2 సార్లు బంద్ జరిగింది. చివరికి ఇక్కడ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది. మా రాష్ట్రంలో ఉన్న ఇది మా విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు అమ్మొద్దు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి లెటర్ రాశారు, దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు మొన్న విశాఖ కార్మికులు మొత్తం 2-3 తారీఖులో దాదాపు 10,000 మంది కార్మికులు విశాఖ చలో పార్లమెంట్కి వెళ్ళి మా అభిప్రాయాన్ని మా గొంతుని చెప్తామంటే వాళ్ళని అక్కడ రానియకుండా వాళ్ళు బుక్ చేసుకున్న హోటళ్ళు కూడా రద్దు చేసేసి వాళ్ళని రైల్ దిక్కకుండా నిర్బంధం ప్రయోగించడంతో పాటు చివరికి పార్లమెంట్లో అసలు ప్రజల అభిప్రాయాన్ని కనీసం గౌరవించే ఇంగితం కూడా లేకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో అమ్మి తీరుతాము లేకపోతే మూసేస్తామనే పద్ధతిలో బెదిరిస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఓట్లతో గెలిచారు అనేది మర్చిపోతున్నారు అనేది కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళు 191 రోజుల నుంచి కంటిన్యూగా కరోనా కాలంలో కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటీ మొత్తం 175 నియోజకవర్గాల్లో బస్ యాత్రలు పెట్టి మొత్తం అదేదో విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ కార్మికుల సమస్య కాదు, అందులో పనిచేస్తున్న 40,000 మంది సమస్య కాదు, ఆ చుట్టుపక్కల దాదాపు 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. అంతేకాదు ఈరోజు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని తప్పకుండా కాపాడుకుంటామనే పద్ధతిలో సిఐటీగా మొత్తం మిగిలిన కార్మిక సంఘాలు విశాఖ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బస్ యాత్ర నిర్వహించాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. డేట్లు అవన్నీ కూడా వచ్చే నెల ఫైనల్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేటీకరణ జరగనివ్వు ఆపాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా కరోనా కాలంలో చాలా మంది పనిచేశారు, పేదలకు ఆహారం అందించారు. ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ఇక్కడ మన ఫీడర్ ఉద్యోగులు వచ్చారు, వీళ్ళు కానీ అనేక మంది కరోనా కాలంలో అనేక సేవలు అందించారు. ఈ సేవలు అందించిన వాళ్ళు కొంతమందికి కరోనా సోకి చనిపోయారు. పాపం వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి కరోనా సోకి. చనిపోయిన వాళ్ళకి బీమా సౌకర్యం వర్తింపజేస్తానని చెప్పేసి ప్రధానమంత్రి గారే ప్రకటించారు. మన రాష్ట్రం చూస్తే అనేక మంది చనిపోయిన వాళ్ళ లిస్టులు కూడా మేము ఇచ్చాము, ముఖ్యమంత్రికి పంపించాము, ప్రధానమంత్రి గారికి పంపించాము. ఏ ఒక్కరికి కనీసం 50 లక్షల బీమా సౌకర్యం వర్తింపజేస్తానన్న ప్రధానమంత్రి గారు ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఈరోజు బీమా సౌకర్యం వర్తింపజేయలేదు చనిపోయిన వాళ్ళకి. అందుకని కరోనా కాలంలో ప్రజలకు సేవలు అందించి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీమా సౌకర్యం వర్తింపజేయాలి, కనీసం 50 లక్షల రూపాయలు అని చెప్పేసి కూడా మేము సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే అంగన్వాడీ కానీ, ఆశ కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, ఇక్కడ మున్సిపల్ కార్మికులు కానీ ఈరోజు ప్రాణాలను తగ్గించి పనిచేశారు. ఇటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కలిగి ఉంటే ప్రభుత్వం గుర్తిస్తే కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు 2013లోనే ఐఎల్ఓ సిఫారసు చేసింది. దాన్ని ఇంతవరకు అమలు చేయట్లేదు. అందుకని అందరికీ కనీస వేతనం 21,000 రూపాయలు నిర్ణయించాలి, సామాజిక భద్రత సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ, అవి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అట్లనే అతి దుర్మార్గంగా మన పార్లమెంట్లో ఇంకొక చట్టం ఏమిటి అంటే కార్మిక కోడ్లను మార్పులు చేయడం, కార్మిక చట్టాలు మొత్తాన్ని మార్చేసి 4 లేబర్ కోడ్లుగా తయారు చేశారు. ఇప్పటిదాకా కార్మికులకి కనీసం ఏదైనా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే సమ్మె చేసే హక్కు ఉంది. ఇప్పుడు ఆ సమ్మె హక్కు లేకుండా చేయడానికి మన రక్షణ రంగంలో ఎవరు సమ్మె చేయడానికి లేదే పద్ధతిలో చట్టం చేసేసారు.
కార్మికులు కనీసం బేరసారాలు ఆడే హక్కు లేకుండా తీసేస్తా ఉన్నారు అంటే సమ్మె హక్కు లేకుండా తీసేయటం బేరసారాల హక్కు లేకుండా తీసేయటం అట్లనే 8 గంటల పని హక్కు కూడా కార్మికులు పోరాడి సాధించుకున్నారు ఈరోజు 8 గంటల పనిని 12 గంటలకు పెంచే విధంగా ఈ కార్మిక కోడ్లో మార్పులు చేశారు ఈ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।